షో నుంచి జూనియర్ ఎన్టీఆర్ రామారావుగా ప్రమోట్ అయ్యాడా? నేనండి, ఇప్పుడు మా అమ్మ చిన్నప్పుడు ఓ పేరుతో పిలిచేది, పలికాను. మా ఆవిడ ముద్దుగా ఇంకో పేరు పెట్టి పిలుతుంది, పలుకుతాను. మా పిల్లలు నాన్న అంటారు, పలుకుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ అన్నా పలుకుతాను, తారక్ అన్నా పలుకుతాను, రామారావు అన్నా పలుకుతాను. ప్రేమగా పిలిస్తే పలుకుతాను. సో ఎలాగైనా పిలవండి. సో నేను పట్టుపట్టి నన్ను ఇలా పిలవండి అని నేను ఎప్పుడూ అడగలేదు. ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతాను. సార్, సామాన్యులతో ఇంటరాక్ట్ అవ్వటం అనేది చాలా ఎగ్జైట్మెంట్ అన్నారు కదా, అంటే ఈ ఎగ్జైట్మెంట్తో పాటు ఈ షో కొత్త బాధ్యతలను మీకు అప్పగించింది. అంటే బిగ్ బాస్తో పోల్చుకుంటే ఈ షోకు ఉన్న బాధ్యతలు, ఒత్తిళ్ళు ఎక్కువ అనిపిస్తుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతుంది? అండి, ఒత్తిళ్ళు సహజం, బాధ్యతలు సహజం. బాధ్యతలు ఒత్తిళ్ళని మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళడమే మనిషి యొక్క లక్ష్యం. సో బాధ్యత ఒత్తిళ్ళు రెండు ఉండాలి మన పైన. మనం సక్రమంగా మన పని ఇంకా బెటర్గా చేయడానికి రెండు చాలా ముఖ్యం. సో ఖచ్చితంగా ఈ బాధ్యత, ఈ ఒత్తిళ్ళు రెండు ఉంటాయి. ఆ రెండింటిని ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఈ ప్రయాణాన్ని ఎలా చేయాలనేది లక్ష్యం. తారా, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నేను రాధాని. సార్, మీరు కూర్చోవచ్చు. అన్నదమ్ములే కలిసి ఉండని ఈ కలికాలంలో టీమ్ తారక్ అని ఒక సోషల్ మీడియా ద్వారా మీరు చేస్తున్న సేవ అమోఘం. తారక్ మంత్రంలాగా ప్రతి ఊర్లో మీ సేవాభావం చాలా కనిపించింది, చూశాను నేను. అలాంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీ అభిమానులకు మీరు చేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను అభిమానులు చేసేదానికంటే అభిమానులు నాకు చేయడం చాలా ఎక్కువ అవుతుందండి. ఇందాక మీరు మెన్షన్ చేసినటువంటి ఇది ఒక, నేను ఏ రోజు ఇలా చేస్తే మీరు బాగుంటుందని ఏ రోజు నేను అనలేదు, ఏ రోజు నేను అనుకోలేదు కూడా. ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకోవడంతో జరిగేటువంటి ఒక మహోన్నతమైన కార్యక్రమాలు ఇవన్నీ. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అభిమానులు ఇంకా పాల్గొని, ఇప్పుడు కాసేపు ఇక్కడ ఎన్టీఆర్ అభిమాని లేదా ఇంకో అభిమాని కాదండి, మనుషులుగా మీరు సేవ చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. అభిమానుల్ని నేను వాళ్ళకి చేయబోయేది ఏంటి, వాళ్ళు నాకు చేసిన దానికంటే నేను వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళ రుణం ఏ రోజుకి తీర్చుకోలేను, తీరలేనిది ఆ బంధం. తల్లికి ఎంత చేసినా సరిపోదు, భార్యకి ఎంత చేసినా సరిపోదు, పిల్లలకి ఎంత చేసినా సరిపోదు, అభిమానులకి ఎంత చేసినా సరిపోదు. నా మటుకి నేను ఎప్పుడో చెప్పిన మాట ఇదే, కాలర్ ఎగరేసుకుని తిరిగే లెవెల్లో మాత్రం నేను తప్పకుండా చేస్తాను, మీ నమ్మకాన్ని బొమ్మ చేయను. తారక్ గారు వరకు నా గ్యారంటీ. తారక్ గారు, ఇక్కడ సురేష్ ఇక్కడ అండి. ఎక్కడ మీరు అండి? ఈ షోలో ఆర్ఆర్ఆర్ టీమ్ని చూడొచ్చా, చరణ్ కానీ రాజమౌళి గారు కానీ? అండ్ మీ ఫస్ట్ గెస్ట్ ఎవరు, ఎనీ స్పెషల్ గెస్ట్ ప్లానింగ్? అండ్ అది మొత్తం మీరు జెమినీని, స్టూడియో నెక్స్ట్ని అడగాలి, ఎందుకంటే ఈ వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు ఏంటో నాకు కూడా తెలియదు. సో వాళ్ళని చూసే వరకు నాకు కూడా తెలియదు. సో ఎవరు ఫస్ట్ గెస్ట్ అవుతారో ఏంటో, మా RRR టీం వస్తుందా రాదా, ఈ డీటెయిల్స్ అని ఇంకా తెలియదండి. ముందు అసలు ఒక ఎపిసోడ్ అవనివ్వండి, అందరూ నెమ్మదిగా చూద్దాం ఏమవుతుందో. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.